వినడానికి హెచ్కే టీవీ. ఈరోజు అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం పి వెంకటంపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎంపీ ఎరిసాన్ సార్ గారిని ఈరోజు మనం కలవబోతున్నాం. ఈయన మంచి గాయకులు, అలాగే మంచి కళాకారులు అయినటువంటి సార్ని ఈరోజు మనం కలవబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. మీ గురించి ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంపీ ఎర్రిస్వామి, కళ్యాణదుర్గంలో నివాసం ఉంటున్నాను. ప్రాథమిక పాఠశాల పి వెంకటంపల్లి కమ్మదూరు మండలం నందు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అలాగే మన గారిన జీవితాల్లో అక్షరధారి కొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అడుగును
నాకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం అంటే కష్టం. మనం ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది, మనం కష్టపడుతున్న దాన్ని ఎదుటి వాళ్ళు చూసి ఆ కష్టాన్ని గుర్తించినారు. సో అదే నన్ను ఈరోజు ఒక ఏ పని చేసినా కూడా ఒక మంచి ఫలితం రాబట్టే వరకు దాన్ని వదిలిపెట్టేటువంటి ఇది లేదన్నమాట. ఈవెన్ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ పని చెయ్యలేదు అనడానికి లేదు. ప్రతి పని చేసినాను, చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు కొన్నాను. సో అట్లాంటి జీవితాలు అన్నమాట మధ్యతరగతి కుటుంబం. సార్ మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. నా విద్యాభ్యాసము, నేను 4వ తరగతిలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకి పరీక్షలు రాసిన ఆర్డిటి సహకారంతో. అప్పుడు మా గురువు గారికి తిప్పేస్వామి అనే ఒక ఉపాధ్యాయులు ఉండేవారు, 4 కూతుర్ల ఇంటి. నేను బాగా చదివే వ్యక్తి, మా నాన్న వికలాంగుడు, ఏది చదువు ఎందుకులే అనే ఒక ఇది, అంటే ఏదో ఒక పనికి పంపిస్తే పూట గడుస్తుంది కదా అనేటువంటి ఆలోచన వాళ్ళదన్నమాట. సో మా గురువు గారు ఏమంటే నా చదువును గుర్తించినాడు, ఆయన బాగా చదవగలడు అని చెప్పేసి 4వ తరగతిలో పరీక్షలు రాయించింది ఆయనే. సీట్ వచ్చిన తర్వాత అంత దూరం మలుగురు గురుకుల పాఠశాల, మలుగురు హిందూపూర్ దగ్గర ఉన్నది అది, అక్కడికి మా నాన్న పంపించడానికి కూడా శంకించాడు. ఉన్నది ఒక్క కొడుకు, ఎందుకులే మనకు ఏదో ఇక్కడే ఉండి మన కళ్ళు ముందు ఉంటాడు కదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తే మా గురువు గారు ఏమన్నారంటే, వన్నూరప్ప నువ్వు పంపిస్తావా, నన్ను తీసుకెళ్ళి వదిలిరమ్మంటావా అనడం వల్ల, సార్ మీరు చేసినటువంటి మీరు మాట్లాడినటువంటి ఈ సాయము మీకు చాలా సంతోషిస్తున్నాము, నేనే వదిలేస్తానని చెప్పేసి మా నాన్నగారు 5వ తరగతిలో చేర్పించడం. తర్వాత 12వ తరగతి వరకు అక్కడే గడిచిపోయింది నా విద్యాభ్యాసం అంతా. 12 తర్వాత అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీకి చేరాను. అక్కడ చదువుకున్నవాడు బాగుపడతాడు, అల్లరి చేసేవాడు పాడైపోతాడు. అంటే ఆర్ట్స్ కాలేజ్ అంటే ఒక నీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి క్యాంపస్ అది, ఆర్ట్స్ కాలేజ్ అనేది. చదువుకున్నా మంచి బాగుపడతావు, లేదంటే నాశనం అవ్వడానికి కూడా ఒక వేదిక అనమాట అది. సో ఆ విధంగా మేము ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా చదువుని బాగా కొనసాగించి డిగ్రీ కంప్లీట్ చేసుకొని వెంటనే మళ్ళా బీఈడి రాసాము. టీచర్ ట్రైనింగ్, ఆ టీచర్ ట్రైనింగ్లో కూడా ఫస్ట్ టైం రాసినప్పుడే అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండింది బీఈడికి. ఆ బీఈడి కాంపిటీషన్ ఉండడం వల్ల ఫస్ట్ టైం రాసినప్పుడే నాకు బీఈడి సీట్లు రావడం. సో మా ఊర్లో అంతా టీచర్ ట్రైనింగ్ వచ్చిన వెంటనే అబ్బాయి ఉద్యోగం వచ్చిందంట అన్నంటే అన్న ఆ ఫీలింగ్ కలిగింది అన్నాడంటే, అప్పటి వరకు నేను పడినటువంటి కష్టాన్ని మా ఊర్లో వాళ్ళంతా బాగా గమనించినారు, గుర్తించినారు, బాగా చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఒక మంచి స్థాయికి వెళ్తున్నాడు అబ్బాయి అని చెప్పేసి నాకు వాళ్ళంతా ప్రశంసిస్తుంటే చాలా సంతోషం అయిపోయింది అన్నమాట. తర్వాత అనంతపురం పీవీకేకేలో పీజీ కంప్లీట్ చేయడం జరిగింది 2010లో. తర్వాత 2010 నవంబర్లో ఈ డిఎస్సి ద్వారా ఎంపికై టీచర్గా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి జాయిన్ కావడం జరిగింది. కంబదూరు మండలం 2010 నవంబర్ 6వ తేదీ జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేరే మండలానికి పోలేదు, మొదటి నుంచి కంబదూరు మండలంలోనే చేస్తూ ఉన్నాను అన్నమాట. బాగా చెప్పారు సార్, కష్టపడితే ఫలితం ఉంటుంది అనే విషయాన్ని. ఏమైపోయే వాళ్ళము
దశరాత్రులు పంచ కదిలిన అడుగులు తనవి అంబేద్కర్ పాటలు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళలో ఎప్పుడన్నా కానీ ఆ కసి అనేది ఉంటుంది అన్నమాట, అదే వాళ్ళని గొప్ప విజయ తీరాలకు నడిపిస్తుంటుంది. మా కుటుంబము, నా పేరు ఏరిస్వామి, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కమ్మదూరు మండలంలో పనిచేస్తున్నాను. నా భార్య వాళ్ళ నేటివ్ గోరంట్ల, ఆ గోరంట్ల మా మామగారు కూడా ఉపాధ్యాయుడే, ఆయన కూతురు. నా భార్య కూడా ఎంఎస్సి బీఈడి చదువుకుపోయింది. 2014లో కస్తూరిబా స్కూల్ కేజీబీవి అని వినింటారు, ఆ కేజీబీవి స్కూల్లో ప్రస్తుతం కళ్యాణదుర్గంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు 2014 నుంచి. మాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప 7th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 3rd క్లాస్ చదువుతుంది. మా అమ్మ నాన్న, మా నాన్న పేరు వన్నూరప్ప గారు. మా నాన్న చాలా కష్టపడినాడు, ఆయన పడినటువంటి కష్టంలో నేను ఒక 10% అంతే ఉంటుంది. మా అమ్మ, మా నాన్న, నాకు ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా కష్టపడి నన్ను ఈ స్థితికి తీసుకురావడం జరిగింది అన్నమాట. వాళ్ళు లేకపోతే నేను లేను. మా ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అమ్మగారు ఊర్లో ఉంటున్నారు, నాన్నగారు కూడా ఉన్నారు ఊర్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరిని ఎక్కడికి పనికి ఇంకా ఏం, నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళకి ఏమి కావాలన్నా అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తూ ప్రతి వారం ఊరికి పోయేస్తూ వాళ్ళు బాగోగులు చూసుకుంటూ వస్తాను అన్నమాట. అంటే మీకు ఈ చదువుతో కాకుండా, ఈ ఉద్యోగం కాకుండా వారసత్వంగా వచ్చిందా ఈ కళ అనేది, లేకపోతే? మంచి ప్రశ్న అడిగారు. మా నాన్నగారు మా చుట్టుపక్కల పంచాయతీలో రాముని రాయబారం పద్యాలు ఉంటాయి, చెల్లియో చెల్లకో తమిని కొడుకులు ఇట్లాంటి పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాల్లో మా నాన్నగారు డ్రామా వేసి పద్యం పాడితే వన్స్ మోర్ అనాల్సిందే, ఖచ్చితంగా వన్స్ మోర్ అనాల్సిందే. అంతటి మంచి పేరు తెచ్చుకున్నాడు, అంత కళ ఉంది మా నాన్నగారిలో. సో అది నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను అనుకుంటున్నాను. మా గురువులు ఉన్నారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే బీఈడీలో కానీ డిగ్రీలో కానీ కొన్ని సందర్భాల్లో ఫీజు, పరీక్ష ఫీజు కట్టడానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో మా గురువు గారే నాకు హెల్ప్ చేసినారు. వాళ్ళని ఎప్పుడూ నాకు తల్లిదండ్రులుగా భావిస్తాను నేను కూడా. మా గురువు శ్రీ రాజేష్ గారు, గురుకుల పాఠశాల మలుగురులో పరిచయం నాకు. ఆయన ప్రస్తుతం కనేకల్ గురుకుల పాఠశాలలో ఉన్నారు. ఆయన నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తారు. మా ఫ్యామిలీ ఎప్పుడన్నా అనంతపురం పోయినా మేమంతా వాళ్ళు, మేమంతా అసలు గురువు శిష్యు తేడా ఏమి ఉండదు అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి మేమంతా కలిసి బాగా మాట్లాడుకొని వస్తాం. అది మా గురువు గారు చాలా గొప్పవారు. సార్ ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, ఈ పాటలే కాదు ఇంకా ఏవైనా కానీ ఎక్కడైనా ప్రదర్శన ఇచ్చారా, ఎన్ని ప్రదర్శన ఇచ్చింటారు? నాకు అంటే ఇంత స్పెసిఫిక్గా అంటూ ఏం రాలేదు, కానీ మా జాబ్ వచ్చిన తర్వాత మాకు ట్రైనింగ్స్ జరుగుతాయి, సమ్మర్ హాలిడేస్లో కానీ దసరా హాలిడేస్లో కానీ టీచర్ ట్రైనింగ్స్ అని జరుగుతుంటాయి అన్నమాట. సో ఆ ట్రైనింగ్స్లో నా వంతుగా నేను పార్టిసిపేట్ చేసేవాడిని కళాకారులు ఎవరైనా. కల్చరల్ అనేది ఒక కమిటీ ఉంటుంది, ఫుడ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఏమైనా అవసరాలు ఉంటే అవసరాల కమిటీ ఇట్లాంటివి ఉంటాయి. అందులో కల్చరల్ కమిటీ అనేది ఒకటింది. ఆ కల్చరల్ కమిటీలో ఖచ్చితంగా ఫస్ట్ పేరు ఎరిసం సార్ పేరే ఉంటుంది. అట్లా అన్నమాట. ఓ పిల్ల సరిమల్లే
మరిన్ని వీడియోస్ కోసం నవ్యంద్ర టాలెంట్ HK TVని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.